వెల్కమ్ టు టైమ్ 9 టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వేణుస్వామి, ఈయన గురించి మనం ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఆయన ఏదో ఎవరో చేసుకొని చెప్పడం, ప్రతిరోజు మనకు అదే పని అయిపోతున్నట్టుగా ఉంది మన ఛానల్లో. కాకుండా వేరే వీడియోలు కూడా చేద్దాం. అయితే ఈరోజు ఎవరి మీద ఆయన అంటే నిన్న చెప్పాడు కానీ మనం ఈరోజు వీడియో చేస్తాం, ఎవరి మీద ఏం చెప్పాడు, అసలు ఏంటి వేణుస్వామి అనేది కూడా మనం ప్రతిరోజు ఒకరి గురించి చెప్పినప్పుడంతా మనం కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. వేణుస్వామి సెలబ్రిటీలు జాతకాలు చెబుతూ ఎంత ఫేమస్ అయిపోయాడో మనకు తెలుసు. రామ్ గోపాల్ వర్మ లాగా కూడా ఈయన కూడా ఫేమస్ అయిపోవాలి, నాకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చేయాలి, నా దగ్గర ఇంకా లెక్క బాగా పెంచుకోవాలనుకుంటున్నాడు ఏమో తెలియదు కానీ, అంటే జాతకాలు చెప్పప్ప ఊరికే కాదు, ఆ విధంగా అయితే ఆయన బిహేవియర్ అయితే మనకు తెలుస్తూ ఉంది. అసలు జాతకాలు చెప్పాలంటే ఈయన దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గర జాతకం చెప్తే చాలు కదా, ప్రతి ఓడు సెలబ్రిటీల జాతకాలు చెప్పాల్సినటువంటి అవసరమే ఉంది. అంటే వాళ్ళైతే లెక్క ఎక్కువ ఇస్తారని చెప్తాడు. అంటే మనము చేపను పట్టుకోవాలంటే గాలం వేస్తాం, దానికి ఒక ఎర పెడతాం కదా, ఆ ఎర వేసాడనమాట. ఆ ఎర కొన్ని చేపలు, తెలివైన చేపలు గాలానికి చిక్కుకోకుండా ఎరను తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని చేపలు ఏంటంటే 100% వాటికి నాలెడ్జ్ లేక ఆ ఎర కోసం ప్రయత్నించి గాలానికి పడిపోతూ ఉంటాయి. అంటే కొంతమంది ఫ్రీగా చెప్తాడు ఈ వేణుస్వామి, ఆ చెప్పిన తర్వాత వాళ్ళకి నిజమైందనుకో ఆటోమేటిక్గా నిజం చాలా పవర్ఫుల్ అని చెప్పేసి ఆ విధంగా కూడా రిమైనింగ్ ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో గతంలో చెప్పినటువంటి వాళ్ళకి వాళ్ళ జీవితంలో జరిగింది కాబట్టి ఈయన చెప్పేది ఎంత కరెక్ట్గా ఉందనేసి కూడా, మనుషులు కూడా ఎవరైనా సరే దేవుడు ఉన్నాడు అని నమ్మే ప్రతి ఒక్కరు కూడా, అది ఎవరైనా సెలబ్రిటీలా కామన్ పర్సనా అసలు ఉన్నాడా లేడా అనేది సంబంధం ఉంది కానీ, ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి దేవుడిని నమ్మారు అంటే 100% జాతకాలు కూడా నమ్ముతారు. ఎందుకంటే అతను బిఫోర్ చెప్పినటువంటి సెలబ్రిటీల జాతకాల్లో ఆయన చెప్పిన జరిగినవి కాబట్టి ఇంకా ఈయనే దేవుళ్ళలాగా కూడా అనేసి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. అంటే ఈయన మనకు చెప్పాడంటే 100% జరిగిపోతుంది అనేసి కూడా అట్లా గుడ్డిగా నమ్మేయాల్సిందే ఎవరైనా సరే, అది అక్కడ సెలబ్రిటీగా ఎవరున్నా మీరైనా నేనైనా అట్లా నమ్మతాం. కానీ కొంతమంది మాత్రం నమ్మరు, ఎందుకంటే నువ్వు కష్టపడి ఇప్పుడు మేము కూడా వీడియో చేస్తున్నాం, ఎంతో కష్టపడి దీనికోసం బ్యాక్గ్రౌండ్ రెడీ చేసుకొని తర్వాత స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఆయన ఏం చెప్పాడు ఆ వీడియోలు లేదా ఆయన ఏం ట్వీట్ చేశాడు ఇంత కష్టపడి చేస్తున్నాం. అంటే ఇంత కష్టపడి చేసినా అది కొంతమందికి మా వీడియో నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, కాకపోతే అల్టిమేట్గా మా శ్రమకు తగిన గుర్తింపు రాకపోయినా సరే మేము దీంట్లో ప్రజలకు ఒక అవేర్నెస్ ఇవ్వాలనే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం కాబట్టి ఆ ఉద్దేశంతో వెళ్తున్నాం. అది సక్సెస్ అనేది కూడా అది ప్రజల చేతుల్లో ఉంటుంది. ఒక మనిషి జీవితం కూడా అది బాగుపరుచుకోవాలా లేదా చెడిపోవాలనేది కూడా ఆ మనిషి చేతుల్లోనే ఉంటుంది. అది మీరైనా నేనైనా ఎవరికైనా 100% అది వర్తిస్తుంది. ఇక్కడ వేణుస్వామి చెప్పాడనో లేకపోతే ఇంకెవరో చెప్పారనేసి అవ్వదు. దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు మీ జాతకం మొత్తం ఆల్రెడీ రాసేసినప్పుడు మళ్ళా అది దాని ప్రకారమే జరుగుతుంది అనేది కూడా నమ్మాలి. కాబట్టి ఈ విధంగా వేణుస్వామి చెప్పేస్తూ ఉంటాడు ఫ్రీగా చెప్పేసి, తర్వాత ఆటోమేటిక్గా అందరి దగ్గర కూడా కమర్షియల్గా వెళ్ళిపోతూ ఉంటారు. జాతకాలు అనేవి కూడా నాకు తెలిసిన కొంతమంది, ఎందుకంటే మనం ఈ మీడియాలో ఉన్నాం కాబట్టి అటు డైరెక్షన్ మీడియాలో ఉన్నాం కాబట్టి కొంతమంది ఈ జాతకాలకు సంబంధించి నేను ఒక ఇద్దరు ముగ్గురిని మాత్రమే చూశాను. వాళ్ళు ఏంటంటే ఎవరికి జాతకం చెప్పినా వాళ్ళకి ఏం చెప్పినా సరే ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోరు. మరికొంతమంది ఉంటారు వీళ్ళు ఏంటంటే జనరల్గా వాళ్ళు ఎవరికి వచ్చినా వాళ్ళ జాతకం గురించి వాళ్ళ జాతకంలో వాళ్ళ జీవితంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో దాని గురించి చెప్తూ డబ్బులు అడగరు వాళ్ళు. మనం 1 రూపాయి ఇష్టం ఉంటే 1 రూపాయి పెట్టచ్చు, 100 రూపాయలు ఇష్టం ఉంటే 100 రూపాయలు పెట్టచ్చు, అసలు ఏమి ఇవ్వకపోయినా సరే జాతకం చెప్తారు. వాళ్ళు అడగరు నువ్వు ఎంత ఇవ్వాలని అడగరు. కానీ వాళ్ళు 100% బాగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మరి అటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి ఈ రోజుల్లో కమర్షియల్గా ఈ మన హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఈ ధర్మాలని లేదా ఈ పంచాంగం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఇప్పుడు ఎప్పుడన్నా చూడండి మన తాతల ముత్తాతల కాలంలో ఏంటంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలతో బారిన పడినటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే మన తాతలు ముత్తాతలు ఏంటంటే అంటే మనం చూసినప్పుడు అంటే వాళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఇలా బతికేవాళ్ళు. రాను రాను ఏమవుతుందంటే
మనం ఇప్పుడు తినే ఫుడ్ ఆ లైఫ్ ఏదైతే ఉంటుందో ఎన్ని ఇయర్స్ బతారు అనేసి ఒక ఇది ఉంటుంది కదా, రాను రాను ప్రతి మనిషి లైఫ్ జీవితం కూడా తగ్గిపోతూ వస్తుంది. ఇది మనందరికి తెలిసిందే. కాబట్టి ఇక్కడ ఈ నిజంగా ఈ జాతకాలు ఇవన్నీ కూడా ఒకప్పట్లో వాళ్ళంతా జ్ఞానులు ఋషులు, వాళ్ళు కఠోరంగా ఆ ఒక దేవి ఉపాసన లేదా దేవుని కోసం ఉపాసన ఉండి వాళ్ళన్నీ కూడా దైవాంశ సంభూతులు అంటే దేవుణ్ణే ఇంకా వాళ్ళకి వేరే ప్రపంచం ఉండదు అనమాట, కేవలం ఆ విధంగా వెళ్తూ ఉంటారు. ఆ విధంగా వెళ్ళేటువంటి వారు రాను రాను ఏంటంటే ఆ భక్తి కావచ్చు అవన్నీ కూడా కాలక్రమేణా ఏంటంటే కొంత అంతరించిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు రేపు జనవరి 1వ తేదీ వస్తే కూడా ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా ఒకప్పట్లో మనకు ఉండేవి కాదు, ఇవన్నీ కూడా పాశ్చాత్య దేశాల నుండి కూడా మనకు అలవాటు పడాయి. అట్లా ఏంటంటే కాలక్రమేణా ఈ పంచాంగం దీనికి సంబంధించి కూడా అప్పుడు ఎంతోమంది ఋషులు జ్ఞానులు మేధావులు గురువులు వీళ్ళంతా కూడా రాసుంటారు. దాన్నే రాను రాను అక్కడ ఫ్రీగా రాసినటువంటి దాన్ని రాను రాను ఇక్కడ కమర్షియలైజ్ చేసుకుంటున్నారు. ప్రతి మనిషి కూడా 100లో 99.99% మంది కేవలం ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది అవసరం కాబట్టి దాన్ని సంపాదించుకోవడం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అయితే ఎన్నుకుంటారు. అట్లా వేణుస్వామి కూడా జాతకాలను చెప్పే మార్గం ఎన్నుకున్నారు, అది తప్పులేదు. కానీ జనరల్గా మీలాంటి వాళ్ళకో నాలాంటి వాళ్ళకో జాతకం చెప్తే 50 100 ఇస్తాం అంతే. కానీ ఒక సెలబ్రిటీలకు జాతకాలు చెప్తే ఏంటంటే వాళ్ళు 50 100 ఉండవు, చెబితే వేలల్లో లక్షల్లోనే ఉంటాయి. వాళ్ళ గురించి వాళ్ళకి మంచి జరగాలి అని ఏదైనా పూజ చేస్తే కూడా 100,000 రూపాయల్లోనే ఉంటారు. అంటే ఏదైనా సరే అది మన పెద్దలు కూడా చెప్తుంటే కొడితే జాక్పాట్ లాగా కొట్టాలి, 1/10 అంటే 1 రూపాయి మనం ఇన్వెస్ట్ చేస్తే 10 రూపాయలు వచ్చే విధంగా ఉండాలి, ఇటువంటివి ఆలోచనలు ఉంటాయి కదా. సేమ్ ఇక్కడ వేణుస్వామి గారిది గారు అలాంటి బిహేవియర్ ఏమో మరి మనకు ఈరోజు ఎవరి మీదనో ఒకరి మీద చెప్పడం, అందులో కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని జరగవు. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక విషయం చెప్పి అది జరిగిందనుకోండి, నేను తోపు అని చెప్పుకుంటాను. జరగలేదనుకోండి, నేను ఈ పాయింట్ చెప్పినప్పుడు చెప్పాను దీంతో ఈ విధమైనటువంటి రూల్స్ని ఫాలో అయితేనే అది జరుగుతుందని చెప్పాను, అది మీరు అర్థం చేసుకుని ఇలాంటివి కూడా కవర్ చేసుకునే ప్రయత్నం, జరిగినప్పుడు ఒకలాగా జరిగినప్పుడు దాన్ని కవర్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ వేణుస్వామి అనేది ఇప్పుడు మళ్ళీ ఎవరి గురించి చెప్పారు అనేది కూడా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఒకసారి చూద్దాం. సరే, ఈయన ఇప్పుడు మళ్ళీ ఎవరి గురించి ఏం జాతకం చెప్పారని మీకు మొదట్లో హెడ్డింగ్ లాగా చెప్పేశాను, ఏందిరా చూద్దాంతా చెప్తాను అనుకుంటారు కదా. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. వేణుస్వామి సెలబ్రిటీలు జాతకాలు చెప్తున్నాడని మనకు తెలుసు. ఇప్పుడు రీసెంట్గా జూనియర్ గారి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి జాతకాన్ని కూడా వేణుస్వామి చెబుతూ ఆయనకు రాజయోగం పట్టుబోతుంది అనేసి కూడా చెప్పాడు, ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. ఇదంతా ఓకే, జనరల్గా రాజయోగం పట్టిందంటే ఇంకా ఆయన తిరిగి ఉండదు, ఏమో చెప్పడం ఏమన్నా జరగచ్చు. అంటే రాజయోగం అంటే రాజీ అవ్వచ్చు, ఒకవేళ రాష్ట్రానికి రాజు అవుతాడా లేకపోతే సినిమా ఇండస్ట్రీలో టాప్ 1 హీరో అవుతాడా మరి ఏంటో రాజయోగం పట్టిందని మాత్రం చెప్పాడు. అయితే ఆయన పుట్టుక గురించి, ఆయన పుట్టుకలో ఉన్నటువంటి దోషం గురించి కూడా ఇక్కడ మన వేణుస్వామి చెప్పాడు. ఎన్టీఆర్ గారి తల్లి శాలిని గారితో ఒక సంచలనమైనటువంటి విషయం కూడా ఆయన బయటపెట్టారట. అసలు ఆ విషయానికి వస్తే ఎన్టీఆర్ తల్లి అయినటువంటి శాలిని వేణుస్వామిని తిరుమల తిరుపతి దేవస్థానంలో కలిశారట. అయితే ఆయన ఏదైనా నేను ఒకసారి ఆయన ఇది కూడా చూడాలి, నిజంగా కలిశారా లేదా, కలిస్తే ఫోటో అయితే తీసుకుంటాం కదా. అంత పెద్ద సెలబ్రిటీని కలిసినప్పుడు 100% వేణుస్వామి సెలబ్రిటీల జాతకాలు చెప్తున్నా కనీసం ఆయన చూపించుకోవడం కోసం అయితే ఫోటో అయితే తీసుకుంటాడు. ఆయన కూడా సెలబ్రిటీ కాబట్టి మామూలు మందమే కూడా ఫొటోస్ తీసుకుంటాడు. అయితే ఆయన ఛానల్లో కావచ్చు లేకపోతే ఎన్టీఆర్ గారితో ఏమన్నా ఆయన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఏదో ఎప్పుడైనా ఫోటో తీసుకున్నారు లేదా ఇంతటిగా ఆ ఫోటో కూడా అక్కడదై ఉండాలి, ఎక్కడ తిరుపతి దేవస్థానంలో కలిశారని చెప్తున్నాడు కదా అక్కడ తీసుకున్నట్టు ఉండాలి, ఆ ఫోటో ఉందో లేదో కూడా దాన్ని మనం చూద్దాం. అయితే ఇక్కడ ఎన్టీఆర్ గారి జాతకంలో ఆమె నన్ను ఒక ప్రశ్న అడిగింది, మీరు తారక జాతకం పూర్తిగా తెలియకుండా ఆయన జాతకం బాగుందనేసి కూడా చెప్పేస్తున్నారు అనేసి అడిగిందంట ఆమె. నిజమే కదా, ఇప్పుడు జాతకాలు చెప్పాలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఫస్ట్
ఏ తేదీన పుట్టారు ఏంటి అనేది కూడా జనరల్గా అడుగుతుంటారు. ఎక్కడ పుట్టారు, ఏ తేదీన పుట్టారు, ఏ సమయానికి పుట్టారు, ఇవి జనరల్గా పర్ఫెక్ట్గా చెప్పే వాళ్ళు అడుగుతూ ఉంటారు అన్నమాట. ఇవి ఏవి లేవు, మన పేరు బట్టి చెప్పేవారు కొంతమంది ఉంటారు. ఇవన్నీ అసలు ఎన్టీఆర్ జాతకం చూడకనే మీరు ఎలా చెప్తున్నారు అని చెప్పేసి ఆమె ఎన్టీఆర్ గారి తల్లి శాలిని గారు అడిగితే దానికి ఈయన ఏం చెప్పారు అనేది కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. కానీ జాతకం ఒక దోషం ఉందనేసి కూడా మర్చిపోయారని అడిగింది. దానికి నేను జాతకం పూర్తిగా నాకు తెలుసు, ఆయన పుట్టుకలో ఒక చిన్న దోషం గురించి కూడా నాకు తెలుసు అనేసి చెప్పాను. నేను చెప్పిన దానికి ఆమె ఆశ్చర్యపోయింది. ఎన్టీఆర్ జాతకంలో దోషం కేవలం నాకు ఎన్టీఆర్కు, అంటే ఎన్టీఆర్కి, పెద్ద ఎన్టీఆర్ గారికి, శాలిని గారికి మాత్రమే తెలుసు అనేసి, కానీ మీకెలా తెలిసింది అనేసి నేను అడిగాను అనేసి కూడా నిజంగా చూడండి. మన సినిమా స్టోరీలు, సీరియల్ స్టోరీస్ రాసేటప్పుడు వాళ్ళు స్క్రీన్ ప్లే ఒకటి రాసుకుంటారు, అంటే లింకుని ఎక్కడ నుండి ఎక్కడ కలపాలి, కథని ఏ విధంగా ట్రావెల్ చేయించాలనేసి కూడా వాళ్ళకి బాగా రైటర్స్ బాగా ఉంటుంది. కానీ సెలబ్రిటీలు, సెలబ్రిటీలు జాతకాలు చెప్తుంటే వాళ్ళ సినిమాల పరంగా వాళ్ళ కథ, వాళ్ళ కథలు ఎలా ఉంటాయి ఇవన్నీ ఆయన కూడా చూసే ఉంటాడు కాబట్టి మరి ఆ విధంగా చెప్పాడా, నిజంగా ఉందా లేదా అనేది కూడా శాలిని గారు పబ్లిక్గా చెప్తే మనకు అర్థమవుతుంది. చూద్దాం అసలు ఏంటి అనేది కూడా. అట్లా దానికి నేను మాట్లాడుతూ నాకు అన్నీ తెలుసు అమ్మా అనేసి కూడా ఏ వేణుస్వామి గారు శాలిని గారితో అన్నారట. తారక్ది కూడా జయలలిత జాతకమే, ఆయన కూడా రాజకీయాల్లో రాణిస్తారు, 2030 వరకు కూడా ఆయనకు రాజకీయాల్లో రానివ్వండి అని నేను శాలిని గారితో చెప్పాను అంటూ కూడా వేణుస్వామి ఒక సంచలనమైనటువంటి కామెంట్ అయితే చేసేసారు. నిజంగా అందుకోసమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, ఈ ఏపీ రాజకీయాల్లో కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఎటువంటి కామెంట్స్ చేయకుండా తారక్ ఉన్నారా అనేది కూడా ఒక నేను చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక డౌట్ అయితే ఉంది. అయితే తారక్ గారి పుట్టుకలో దోషం ఏంటో మాత్రం వేణుస్వామి అయితే ఇక్కడ చెప్పల. దోషం ఏంటి ఏమనేది చిన్న దోషం అంటారు, ఆ దోషం ఏంటో తెలియదు. కానీ 2030 వరకు కూడా ఈయన రాజకీయాల్లోకి రాకుండా చూసుకోమని అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. రీసెంట్గా అంటే కొన్ని నెలల క్రితం ఏంటంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారితో కార్లో వీడియో కూడా, ఫొటోస్ కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు సోషల్ మీడియాలో, మన యూట్యూబ్లో వాటిలో కూడా ఉంటుంది. అంటే పొరపాటున ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఏపీ రాజకీయాల్లో ప్రవేశించి లేదా ప్రచారం కావచ్చు లేదా ఏదైనా ఆయన తెలుగుదేశం పార్టీ తన తాత స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి ఆయన ఏదైనా ఆయన ముందుగా ప్రచార బాధ్యతలో లేదా ఏదైనా పదవి కావాలను ఏదైనా ఆయన ముందుకు వెళ్ళినట్టయితే 100% అక్కడ జగన్మోహన్ రెడ్డికి కొంత తీరం నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అని అనుకున్నారో లేకపోతే ఏమో తెలియదు. కానీ ఎందుకంటే అక్కడ జగన్ గారితో క్లోజ్గా ఉండడం ఆ వీడియో చూస్తే ఇప్పుడు నాకు అదే అనుమానం వస్తుంది. కాబట్టి 2030 వరకు అంటే ఇక ఒక 8 సంవత్సరాల పాటు ఈయన రాజకీయాల్లో రాకుండా ఉండాలి. ఆ 7-8 సంవత్సరాలు కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలని అక్కడ మాట ఇచ్చినట్టుగా నేను ఇట్లా చెప్తాను. వీళ్ళెవరూ కూడా రాజకీయాల్లో సెలబ్రిటీలు, అంటే టీడీపీకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని రాజకీయంగా రాకుండా వాళ్ళ జాతకాల్లో ఏదో ఒక దోషం ఉందని, ఏదో ఉందనేసి ఇప్పుడు నేను చెప్తానని మెయింటైన్ చేశారా ఏందనేది కూడా ఇక్కడ ఇప్పుడు నాకు ఈయన చేసినటువంటి కామెంట్స్ చూస్తే నాకు అనిపిస్తూ ఉంది. అసలు నిజంగా ఇందులో వాస్తవం ఉందా లేదనేది కూడా శాలిని గారు చెప్తే నిజంగా ఇది కలిశారా లేదా, నేను కూడా చెప్తాను. నేను కూడా రజనీకాంత్ గారితో ఆయన శివాజీ సినిమా తీసేటప్పుడు ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో కలిశాను. ఆయన నన్ను ఒక చిన్న లైన్ చెప్పాను, చాలా బాగుంది అన్నారు. బాగుందా, మనం టచ్లో ఉన్న ఈ స్టోరీ చేద్దాం మనం, ఇంక కథ బాగా డెవలప్ చేయి, వచ్చినాక సినిమా చేద్దామని చెప్పారంటే మీరు ఎవరు చూడరు కదా, నేనేం చెప్పినా మీరు అది నమ్ముతారు. లేదు ఇంతకు లేదు అంటే మేమిద్దరం ఎప్పుడన్నా నేను రజనీకాంత్ గారు ఏదన్నా ఒక ఫోటో ఉంది ఆయన నన్ను సూపర్ అనేసి మెచ్చుకోవడం లేదు, భోజనం మీద చేసుకొని నేను ఏదో ఒక బుక్లోనో స్క్రిప్ట్ చూపిస్తున్నట్టు ఏదన్నా ఉంటే నిజంగా అవును అని ప్రూఫ్ లాగా ఉంటుంది కదా, ఆ విధంగా కూడా అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శాలిని గారు కనుక వచ్చి చెబితే 100% మనం నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. చూద్దాం శాలిని గారు అలాగే
వేణుస్వామి తిరుమలలో కలిశారా లేదా, అక్కడ కలిసినప్పుడు ఈయన ఎన్టీఆర్ జాతకంలో దోషం ఉందని చెప్పారా లేదా అనేది కూడా శాలిని గారు చెప్పాలి. ఏం చెప్తే మనం నమ్మేది కాదు, కానీ రాజకీయ నాయకుల మాటలు కావచ్చు, జ్యోతిష్యుల మాటలు కావచ్చు, లాయర్లు చెప్పేటువంటి మాటల్లో కొన్ని అటు ఇటు ఉంటాయి. అంటే అందరూ అని కాదు, కొంతమంది అంటే కొంతమంది తిమ్మిని బొమ్మని చేస్తూ అని చెప్తూ ఉంటారు మనకి జనరల్గా. అటువంటివన్నీ కూడా ఇక్కడ ఈ వేణుస్వామి దగ్గర జాతకాలు చెప్పి ఎవరు ఎట్లా ఏంటి ఏమని ఈ కథ మాటలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ అనేది ఉంటుంది కదా, అట్లా అన్నీ ఈయన చేసేసి కూడా చెప్పచ్చు అనమాట. నిజంగా అక్కడ ఆమె కలిసిందా లేదా అనే ఫొటోస్ ఏమన్నా ఉంటే చూద్దాం. అప్పుడు దాని గురించి అయితే నెక్స్ట్ మళ్ళీ వేణుస్వామి గారు నెక్స్ట్ ఎవరి మీద చేస్తారు ఏమనేది కూడా మరి నెక్స్ట్ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వేణుస్వామి గారు చెప్పినట్టుగా ఎన్టీఆర్ గారు దోష జాతకంలో దోషం ఉందా లేదా అనేది కూడా నిజంగా మీకు ఎవరైనా జనరల్గా కొంతమంది పండితులు మంచి జ్యోతిష అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు అయితే 100% మీరు కామెంట్ చేస్తే మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు. ఆ తర్వాత మరిన్ని అప్డేట్స్ కోసం మా టైమ్ 9 టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.